ఇటువంటి వీళ్ళు డ్రామాలు ఆడుతా ఉన్నారు, మోసాలు చేస్తా ఉన్నారు. వీళ్ళందరికీ తోడు వీరికి ఒక దత్తపుత్రుడు కూడా ఉన్నాడు. ఈ దత్తపుత్రుడు ఇంతకు ముందు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2014 లో కూడా ఇదే దత్తపుత్రుడు ఇదే మాదిరిగానే ఇదే చంద్రబాబు నాయుడుకు మద్దతు పలికాడు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మీ ఇంటికి లేఖలు వచ్చాయి, ఒకవైపున చంద్రబాబు గారి సంతకం, మరోవైపున దత్తపుత్రుడి సంతకం. మీ అందరి ఇళ్లకు లేఖలు వచ్చాయి. మాది బాధ్యత ఇవన్నీ మేము పూర్తి చేస్తామని. ఎన్నికలు అయిపోయాయి, ఎన్నికల ప్రణాళిక చెత్తబుట్టలో వేశారు. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు, అవ్వ తాతలను మోసం చేశాడు, చివరికి చిన్న పిల్లలను సైతం వదలకుండా మోసం చేశాడు. కానీ పూచీగా సంతకం పెట్టిన ఈ దత్తపుత్రుడు మాత్రం ఆ 5 సంవత్సరాలలో ఒక్క మాట మాట్లాడలేదు. అలాంటి ఈ దత్తపుత్రుడు, అలాంటి ఈ ప్యాకేజీ స్టారు ఈరోజు ఓ లారీ ఎక్కాడు. ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు ఆయన? ఓ లారీ ఎక్కాడు, దాని పేరు వరాహి అట. ఓ లారీ ఎక్కి ఊగిపోతూ, మామూలుగా కూడా మాట్లాడాడు, ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుచ్చు కొడతానంటాడు, తాట తీస్తానంటాడు, గుడ్డ నూడ తీసి తంటానంటాడు. ఈ మనిషి నోటికి అదుపు లేదు, ఈ మనిషికి నిలకడా లేదు, ఈ మనిషి నోటికి అదుపు లేదు, ఈ మనిషికి నిలకడా లేదు. వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం, వారిలా మనం రౌడీల్లా మిసాలు వెలయలేం, వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం. వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని, నాలుగేళ్ళకు ఒకసారి భార్యను మార్చలేం. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం. వారిలా ఈ పనులు మనం చేయలేం. ఇవన్నీ కూడా వారికే పేటెంట్. మన పునాదులు పేదల పట్ల ప్రేమలో నుంచి పుట్టాయి. మన పునాదులు రైతుల నుంచి, వారి మమకారంలో నుంచి పుట్టాయి. మన పునాదులు అవ్వ తాతలు, అక్క చెల్లెమ్మల పట్ల వారి బాధ్యతలో నుంచి మన పునాదులు పుట్టాయి. మన పునాదులన్నీ కూడా వీరందరిలో నుంచి పుట్టాయి తప్ప వారికి మాట ఇచ్చి మోసం చేయటం అనే వారి పునాదులు మన దగ్గరికి కూడా రావు. మన పునాదులు నా అక్క చెల్లెమ్మల భవిత కోసం, వారి కుటుంబాల భవిత కోసం అక్షరాల 2,23,000 కోట్లు ఈ 4 సంవత్సరాల కాలంలోనే
నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎక్కడ లంచం లేవు ఎక్కడ వివక్ష లేదు నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డిబిటీగా వెళ్ళిపోతా ఉంది